మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మండల కేంద్రమైన చేజర్లలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. చేజర్లలోని బస్ స్టాండ్ నుంచి రిలే నిరాహార దీక్ష వేదిక వరకు ఈ ర్యాలీ సాగింది. మార్గ మధ్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీ ముగించుకుని రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న రామనారాయణ రెడ్డి మాట్లాడారు. ఆయన రెవెన్యూ చూసుకోండి అంటూ అంతేగాని ఈ రాష్ట్ర గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కడ కూడా ఒక ఊసే లేదు. మన నాయకుడు ఏదో గెలిచుంటే ఈరోజు హైదరాబాద్ కన్నా కూడా బ్రహ్మాండంగా మన శ్రీమంతంలో అభివృద్ధి జరిగి ఉండేది. ఈ నాలుగున్నర సంవత్సరం ఏ అభివృద్ధి లేదు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది, మన జరిగిన తప్పు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక 10 మందికి చెప్పి రేపు రాబోయే రోజుల్లో మరి అందరూ కూడా గట్టిగా ఎలక్షన్ చేసి ఇక్కడ ఆత్మకూరు నుంచి రామనారాయణ సోదరుడు రామనారాయణ గారిని గెలిపించాలి. అన్ని నియోజకవర్గాల్లో కూడా 175 నియోజకవర్గాల్లో మనం 175 గెలవాలని చెప్పారు కూడా అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా ఒక సైనికులాగా పనిచేయాలి. మనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారో అది మనలో రావాలి, ఆ స్పిరిట్ రావాలి. ఆ విధంగా చేస్తేనే మనకు మంచి మెజార్టీ వస్తుంది ఇప్పటిగా తెలియజేస్తూ ఇప్పుడే తెలుస్తా ఉంది. ఈరోజు మన నాయకుడిని అరెస్ట్ చేస్తే మరి అందరూ కూడా బాధపడతా ఉన్నారు. కొంతమంది రాలేక వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు తప్పని చెప్పి. అందుకని మీ అందరూ కూడా సైనికులాగా పోరాడని చెప్పని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పైన నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటా. జై తెలుగుదేశం.